అంటే నేటి విద్యా విధానంలో చాలా కులభావనలు ఉన్నాయి, మతోన్మాదపు ధోరణులు ఉన్నాయి, ఫ్యూడల్ భావజాలాలు ఉన్నాయి. అయితే వీటన్నిటినీ ఒక శాస్త్రీయ విద్యా విధానం అనేది అది ఆచరణలో సాధ్యమవుతుందా? అంటే మన విద్యార్థులు ఇప్పుడు థీరీ 50% నేర్చుకొని ఆ నేర్చుకున్న థీరీని రియల్ వరల్డ్లో మళ్ళీ దాన్ని ప్రాక్టికల్గా అప్లై చేయడం, ఒక శాస్త్రీయ విద్యా విధానం నిర్మాణానికి మీ సూచనలు ఏంది? అంటే ఒకటి, మీరు అన్నట్లు ఎడ్యుకేషన్ అనేది అన్ని రకాల అసమానతల నుంచి మనిషి బయటపడటానికి, అన్ని రకాల ఉన్మాదాల నుంచి బయటపడటానికి, ఒక సార్వజనీన దృక్పథాన్ని అలవర్చుకోవటానికి, ఒక సామాజిక దృక్పథానికి అలవర్చుకోవటానికి విద్య అవకాశం ఇవ్వాలి. ఆ అవకాశం ఇవ్వని విద్య అశాస్త్రీయమైనది. ఆ అవకాశం ఇచ్చే విద్యగా మార్చుకోవటానికి అసాధ్యమే కాదు, విల్ పవర్ ఉంటే. ఇవాళ ఇంజనీరింగ్ కాలేజెస్ చూడండి, ఉదాహరణకు సోషల్ సైన్సెస్ కాంపనెంట్ లేదు. ఇది ఆంధ్రప్రదేశ్లో మేము శాసనమండలి ఎప్పటి నుంచి అడుగుతున్నాం, 700 కాలేజీలు ఆంధ్రప్రదేశ్లో. మీకు ఎంఐటికి వెళ్ళండి, మీరు ఇంకా టాప్ భారతదేశంలోనే ఐఐటీస్కి వెళ్ళండి. నేను ఇప్పుడు బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్, బిట్స్ బిర్లా అనే హైదరాబాద్ క్యాంపస్లో విజిటింగ్ ప్రొఫెసర్ ఉన్నాను. నేను అడపై ఎకనామిక్స్ చెప్తున్నాను, ఇష్యూస్ ఇన్ ఇండియన్ ఎకానమీని. ఒక ఇంజనీరింగ్ విద్యార్థి ఎకానమీ నేర్చుకుంటున్నాడు, అసలు మీకు బిట్స్ బిర్లాని క్యాంపస్లో భగవద్గీత మీద కోర్సు చేసుకోవచ్చు, మార్క్సిజం మీద కోర్సు చేయొచ్చు, సినిమా మీద కోర్సు చేయొచ్చు, పెయింటింగ్ మీద కోర్సు చేయొచ్చు, హిస్టరీ మీద కోర్సు చేయొచ్చు, ఆఫ్ కోర్స్ అన్ని కోర్సులు అవి ఉండకపోవచ్చు, ఒక 5-6 నాన్ ఇంజనీరింగ్ ఎలక్టివ్ చేయొచ్చు. కనీసం ఒక ఇంజనీరింగ్ విద్యార్థిని యూఆర్ ఎక్స్పోజింగ్ టు ద అదర్ వరల్డ్. ఇక్కడ మన ఇంజనీరింగ్ కాలేజీలో ఆ పని చేయడం లేదు. మన వరల్డ్ ఇప్పుడు యూఆర్ క్రియేటింగ్ ఏ క్లాస్ ఆఫ్ టెక్నోక్రాట్స్, టోటల్లీ డీలింగ్ ఫ్రమ్ సొసైటీ. సమాజంతో సంబంధం లేని సాంకేతిక నిపుణులు తయారు చేసుకుంటున్నాం. సమాజంలో ఒక పేదవాడు అనుభవించేటువంటి ఆరోగ్య సమస్యలు ఏమిటనేది వైద్య విద్యార్థికి తెలియనప్పుడు, ఆ వైద్య విద్యార్థి సృష్టించేటువంటి వైద్యం ఆ పేదవాడికి ఉపయోగపడదు. అందువల్ల డెఫినెట్గా సొసైటీతో రిలెవెంట్ అయి, సొసైటీని రిలేట్ అయినటువంటి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది రావాలి మనం. అయితే అది అందుకే దట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ పబ్లిక్ నాలెడ్జ్ అండ్ ఎ ప్రైవేట్ ఫండెడ్ నాలెడ్జ్. నాలెడ్జ్ పబ్లిక్ ఫండెడ్ అయినప్పుడు ఒక సోషల్ ఓవరాల్ ఇంట్రెస్ట్లను డిఫెండ్ చేస్తాయి. వరల్డ్ బ్యాంకే తన వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్, నాలెడ్జ్ బేస్డ్ గ్లోబల్ సొసైటీస్ అనే రిపోర్ట్లో చెప్తుంది, అందంగా కనిపించే తొందరగా పండు పండని టమాటాలపై జరిపినంత పరిశోధన పోషక విలువలున్న గోధుమలపై జరపడం లేదు, అలంకరణ సామాగ్రిపై జరిపినంత పరిశోధన అతిసార వ్యాధికి చికిత్స కనుక్కోవడంపై చూపడం లేదంటారు. అంటే దెర్ ఇస్ అ గ్రేటర్ అమౌంట్ ఆఫ్ మనీ స్పెంట్ ఆన్ రీసెర్చ్ ఆన్ స్లో రైట్ బ్యూటిఫుల్ లుకింగ్ టమాటో బట్ నాట్ న్యూట్రిషియస్ మీట్ అంటారు. దెర్ ఇస్ మోర్ రీసెర్చ్ డన్ ఆన్ కాస్మెటిక్స్ బట్ నాట్ ఆన్ క్యూర్ ఫర్ డయేరియా అంటారు. అందువల్ల పబ్లిక్ నాలెడ్జ్, పబ్లిక్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క గొప్పతనం అది, ప్రపంచవ్యాప్తంగా అనుభవం కూడా చెప్తున్నది అది. అంటే ఇప్పుడు ఈ శాస్త్రీయ విద్యా విధానం అనేది ఎలా సాధ్యం? అంటే ఇది విద్యార్థి ఉద్యమాలతో సాధ్యమా, లేదంటే రాజకీయ నాయకులు చేసే చట్టాలతో సాధ్యమా, లేదంటే మౌలికంగా వ్యవస్థ మార్చాలా? అంటే వ్యవస్థలు ఉన్న వ్యవస్థలో కూడా శాస్త్రీయ విద్యా విధానం మనకి అనుకూలంగా కొన్ని మార్పులనే చేయొచ్చు కదా. ఇప్పుడు ఉదాహరణకు విద్యారంగంలో లౌకిక భావాలు ఉండాలి. ఒకప్పుడు మన భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏమైనా చూసాం, పిండాలు పెట్టడం పైన కూడా ఒక సబ్జెక్టుగా యూనివర్సిటీలో బోధించారు, జ్యోతిష్యం పైన ఒక సబ్జెక్ట్ బోధించారు, ఆఖరికి పూజ ఎలా పూజా పునస్కారాలు చేయాలని ఒక పెట్టారు. తిరుపతి తిరుమల దేవస్థానంలో కోర్సు పెడితే అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. తిరుపతి తిరుమల దేవస్థానం వాళ్ళు కోర్సు పెట్టి పూజా పునస్కారం ఎలా చేయాలి, తదినాలు ఎలా పెట్టాలి, పిండాలు ఎలా తయారు చేయాలి అనేది, దానిపైన కర్మ ఎలా చేయాలని కోర్సు పెట్టండి ఎలా అంటే అభ్యంతరం లేదు. దాన్ని తీసుకొచ్చి యూనివర్సిటీలో పెట్టిన అభ్యంతరం. జ్యోతిష్యం గురించి ఎవరైనా అమ్మేవాడు కోర్సు పెట్టుకుని చెప్పుకొని అండి, అది దాన్ని కూడా అభ్యంతరం చెప్పొచ్చు కానీ కొంతవరకు అర్థం ఉంది. దాన్ని తీసుకొచ్చి ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో భాగంగా పిండాలు తయారు చేయడం ఎట్లా నేర్పుతా అంటే ఏమైనా అర్థం ఉంది దానికి. అందువల్ల ఆ రకమైన అన్సైంటిఫిక్ యాప్స్లను మనం క్వశ్చన్ చేయొచ్చు కదా. ఓకే, నాగేశ్వర్ గారు, ఇప్పుడు కొన్ని సామాజిక సమస్యల మీద మన భారతదేశంలో దాదాపు 500 స్పెషల్ ఎకనామిక్ జోన్లు ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో మనం కొన్ని ఈ సెజల్ని చూసాం, అంటే ఫ్యాబ్స్ హైదరాబాద్లోని ఫ్యాబ్ సిటీ కానీ, లేకపోతే ఈ వాన్పిక్ పోర్ట్ కానీ కోస్తా ప్రాంతంలో, అలాగే లేపాక్షి నాలెడ్జ్ సిటీ, బ్రాహ్మిణి, ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అన్నీ కూడా పూర్తిగా వైఫల్యం పొందాయి. ఈ నేపథ్యంలో రైట్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ మీద మీ అంచనా ఏంది? అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ పెట్టినప్పుడు ఉద్దేశం ఏంటంటే ఒక ఇంటెన్స్ ఎకనామిక్ యాక్టివిటీని
జరిపించి ఎస్పెషల్లీ ఎక్స్పోర్ట్స్ ఎగుమతులను ప్రోత్సహించాలి, గ్లోబల్ మార్కెట్కి ఇంటెగ్రేట్ చేయాలని ఒక ఉద్దేశంతో పెట్టారు. ప్రపంచీకరణ యుగంలో దాన్ని మనం పూర్తిగా తప్పట్లేదు. దాంట్లో ఉన్న లేబర్ లాస్ ఉండవు, ఇలాంటి అంశాలు ఉన్నా కూడా ఆ ఎకానమీకి కూడా పెరుగుతున్న ప్రాధాన్యత ఉంది. మనకు ఫారెన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్ కావాలి, అందువల్ల మనం ఏమి చేయకూడదు అనేది కూడా కరెక్ట్ కాదు. అంతవరకు ఓకే, కానీ ఇవి అల్టిమేట్గా ఏమయ్యాయి, స్పెషల్ ఎకనామిక్ జోన్లు స్పెషల్ ఎక్స్ప్లాయిటేషన్ జోన్లుగా మారిపోయాయి. ఎలా మారాయని దానికి మీకు ఉదాహరణ చెప్తాను. ఒకటి, ఇది ఒక స్టేట్కు మార్కెట్కు మధ్య ఒక నెక్సెస్, రాజ్య వ్యవస్థకు మార్కెట్కు మధ్య ఒక అపవిత్ర సంబంధం ఏర్పడింది. మీకు విశాఖపట్నంలో అచ్చుదాపురం ఏరియాలో ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ నేను పర్సనల్గా తిరిగి వచ్చాను. బ్రాండెక్స్ అనే ఒక శ్రీలంకన్ కంపెనీకి, అంటే లో డ్రెస్సెస్ వేసుకునేది, లో దుస్తులు వేసుకునేటువంటి ప్రొడక్ట్, అదే భారతదేశంలో చాతకాల ఉత్పత్తి ఏం కాదు, ఇది నాటే నానో ట్యూబ్లు ఏం కాదు, నానో బ్రెయిన్ సర్జరీ చేయగలిగే నానో రోబోట్లు కావు, మన చాతకాల విద్య కాదు అది. దుస్తులు తయారేయడం మనకు 4000 సంవత్సరాలుగా తెలుసు, అయినా కూడా ఇచ్చారు. 1000 ఎకరాలు ఎకరానికి 1 రూపాయి చొప్పులు ఇచ్చారు. ఏడాదికి ఎకరానికి 1 రూపాయి కట్టాలి, 1000 ఎకరాలు ఇచ్చారు. మేము శాసన మండలిలో అడిగాం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇది అన్యాయం కదా సార్, 1 రూపాయికి ఇచ్చారంటే అంతకన్నా తక్కువకి ఇయ్యరాదు కనుక ఇచ్చామన్నాడు. అంటే ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు, 6000 మందికి ఉద్యోగం కల్పిస్తామన్నారు. ఏం ఉద్యోగాలు కల్పించారు, 3000 రూపాయలు ఉద్యోగాలు కల్పించారు నెలకు జీతం. ఈ 6000 మందికి ఉద్యోగం కల్పిస్తారన్న అని చెప్పారు, 3000 మందికే కల్పించారు. ఆఖరికి అక్కడ దగ్గరలో ఒక ఫిషర్మెన్ విలేజ్ ఉంది, ఆ విలేజ్లో 10000 మంది మత్స్యకారులు ఉంటారు. ఈ కంపెనీ విడుదల చేసినటువంటి ఎఫ్లుయెంట్స్ వల్ల ఆ సీ వాటర్ పొల్యూట్ అయిపోయి ఆ 10000 మందికి ఉపాధి లేకుండా పోయింది, జీవనోపాధి. అంటే నెట్ రిజల్ట్ ఏంటి, 6000 మందికి ఉద్యోగాలు వస్తాయంటే 3000 మందికి వచ్చాయి, 10000 మందికి ఉద్యోగాలు పోయినాయి, 3000 రూపాయలు నెల జీతం ఈ 3000 కూడా. ఆచరణలో చేసింది ఏంటంటే వాళ్ళకి ఎకరానికి 1000 రూపాయలు 1 రూపాయి చొప్పున నీవు సంవత్సరం పాటు ఎకరానికి 1 రూపాయి చొప్పున ఇచ్చావు. ఇది ఎక్స్ప్లాయిటేషన్ కాకపోతే ఏంటి. రెండవది, పన్నుల రాయితీలు కోల్పోయేటువంటి కంపెనీలు ఏం చేస్తున్నాయంటే, పన్నుల రాయితీలు కొత్తగా తెచ్చుకోవాలనుకుంటే, అంటే కొత్తగా కంపెనీలు పెట్టినప్పుడు కొన్ని కొత్త రంగాల్ని ఎంకరేజ్ చేయాలి అనేటువంటి దృష్టితో ప్రభుత్వాలు రాయితీలు ఇస్తాయి, ట్యాక్స్ హాలిడేస్ ఇస్తాయి. ఈ ట్యాక్స్ హాలిడేస్ పోయేటువంటి సెక్టార్స్లో ఉన్న కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ రూపంలో వస్తున్నాయి. మీకు ఐటీ సెక్టార్ ఒక చక్కటి ఉదాహరణ, ఐటీ సెక్టార్కి ఇనీషియల్గా ఇన్సెంటివ్స్ ఇచ్చారు, ఇప్పుడు ఇన్సెంటివ్స్ విత్డ్రా అవుతున్నాయి. అందువల్ల వాళ్ళు షెడ్యూల్లో వచ్చే కంపెనీలో 51% ఐటీ కంపెనీలే. ఇక మూడోది, అసలు కంపెనీలు కూడా పెట్టారు, బ్రాహ్మణ స్టీల్స్ ఒక చక్కటి ఉదాహరణ. వాళ్ళ భూమి ఇస్తే ఆ భూమి తీసుకుపోయి వాళ్ళు యాక్సిస్ బ్యాంక్లో కుదోబెట్టుకొని 200 కోట్లు 150 కోట్లు లోన్ తెచ్చుకున్నారు. అసలు కంపెనీ లేదు, ఏమీ లేదు, ల్యాండ్ ఇచ్చా ఆ ల్యాండ్ను మార్గేజ్ చేసుకున్నాడు, డబ్బులు తెచ్చుకున్నాడు. నాలుగోది, 100 ఎకరాలు అవసరం ఉంటే 500 ఎకరాలు ఇచ్చాడు. ఈ 400 ఎకరాలు ఇచ్చినందుకు నీకు రకరకాల రూపాల్లో క్విట్ ప్రోకో, నీకు ఇది నాకు ఇది అనే పేరుతో సహాయం చేసుకోవడం. అందువల్ల ఈ ప్రాసెస్ అంతా జరిగే వరకు స్పెషల్ ఎక్స్ప్లాయిటేషన్ జోన్లుగా మారిపోయాయి. అంటే ప్రజలు ఎప్పుడు కూడా అభివృద్ధిని కోరుకుంటారు, కానీ అభివృద్ధి పేరుతో భూమిని కబలించడం ఇక్కడ జరిగింది, రైట్? అయితే మీడియా కూడా చాలా వార్తలు ప్రచురించింది. కానీ భారతదేశంలో ఒక్క ఓట్ల రాజకీయ పార్టీ కానీ నీతిగా నిజాయితీగా నిబద్ధతో స్పెషల్ ఎకనామిక్ జోన్ మీద ఉద్యమం చేపట్టిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? అంటే మనకు ఉద్యమాలు చేయగలిగే రాజకీయ పార్టీలు ఉన్న శక్తి సామర్థ్యాలు కూడా మనం గమనించాలి. ఇప్పుడు అన్ని పార్టీలు ఉద్యమాలు చేయవు, చేయగలిగే వాళ్ళని చేయాలనుకునే పార్టీలకు ఉన్న బలం తక్కువ. స్పెషల్ ఎకనామిక్ జోన్ అనే ఒక ఇష్యూనే ఉండదు, అనేక రకాల ఇష్యూలు ఉంటాయి, ఉండే కార్యకర్తలు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ పరిమితమైన బలంతో చేయలేని పార్టీలు ఉండొచ్చు, దానికి మనం తప్పుపట్టకూడదు. కానీ ప్రధానమైన రాజకీయ పార్టీలకు అది ఇష్యూనే కాదు, ఎందుకంటే ఆర్థిక విధానాల పట్ల భిన్నమైన అభిప్రాయమే లేదు. భిన్నమైన అభిప్రాయాలు లేనప్పుడు సహజంగానే అభ్యంతరం చెప్తారు. సో ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అభివృద్ధి సవాళ్ళు ఏంటి, అంటే ముఖ్యంగా ఈ అభివృద్ధి అనేది అన్ని సామాజిక వర్గాలకి, దళితులకు కానీ ఆదివాసీలకు కానీ వాళ్ళకి అభివృద్ధిలో సంభాగం దక్కుతుందా? ఉన్న భాగం ఏమైనా ఉంటే తీసేస్తున్నాం. ఇప్పుడు గిరిజనులు ఉన్నారు, మన అభివృద్ధి పేరిట బాక్సైట్ నుంచి మొదలుకొని మధ్య భారతదేశంలో కానీ వారికి ఇప్పటివరకు భూమి, వారికి అందుబాటులో ఉన్న భూమి, నీరు, అడవి, ఈ మూడు సహజ వనరులు 1000 సంవత్సరాలుగా గిరిజనులకు అందుబాటులో ఉన్నాయి. వాళ్ళను ఆ సహజ వనరులకు దూరం చేస్తున్నాను. వాళ్ళని పోనీ అడవిలోనే ఇంకా గిరిజనులు ఉండాలా అనే క్వశ్చన్ వస్తుంది. ఏమి మీ వాళ్ళు మా వెళ్ళి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడు, గిరిజన కొడుకు మాత్రం అడవిలోనే ఉండాలా అనే క్వశ్చన్ వస్తుంది. ఎస్, అది కూడా కరెక్టే.
అందుకని గిరిజన అడవిలోనే ఉండాలని మనం కోరుకోవాల్సిన అవసరం లేదు. కానీ అంతకన్నా మెరుగైన జీవితం వస్తే సంతోషమే. కానీ మెరుగైన జీవితం రాకుండా ఇప్పటివరకు అందుబాటులో ఉన్నటువంటి కామన్ ప్రాపర్టీ రిసోర్సెస్ వారికి ఒక సహజంగా ఉండే సాంప్రదాయకంగా వారికి వచ్చినటువంటి ఆ అడవి పైన కానీ ఆ నీరు పైన కానీ ఆ భూమి పైన కానీ హక్కు లేకుండా చేస్తున్నాం. అదేం అభివృద్ధి అవుతుంది? అభివృద్ధి అనేది ప్రజల జీవితాలను మార్చేది అభివృద్ధి అవుతుంది తప్ప ప్రజల జీవితాలను నాశనం చేసేది ఎప్పుడూ అభివృద్ధి కాదు. అందువల్ల డెఫినెట్గా ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ గాల్లో రావు, ఆకాశంలో రావు, ఇండస్ట్రీ భూమి మీద నడుస్తుంది. ఆ ఇండస్ట్రీ భూమి మీద వచ్చినప్పుడు కొంత నిర్వాసితులు అవుతారని నిజం. కానీ ఆ నిర్వాసితులు కాకుండా అతి తక్కువ మంది నిర్వాసితులు అయ్యేలా మనం ఎక్కడ ఇండస్ట్రీస్ లొకేట్ చేసుకుంటాం? లేదు ఆ అతి తక్కువ మంది అయినా నిర్వాసితులు అయినప్పుడు వారిని ఏ రకంగా రిహాబిలిటేట్ చేస్తాం? అలాగే రెండు పంటలు ఇచ్చేటువంటి వ్యవసాయ భూములని పరిశ్రమలకు ఇవ్వకుండా ఏ రకంగా జాగ్రత్త పడతారు? ఈ విధానాలన్నీ అనుసరించకుండా విచక్షణారహితంగా మీరు పారిశ్రామికీకరణ పేరిట జరిగే విధ్వంసం జరిపితే కూడా దాని ఫలితాలు ప్రజలకు అందవు కదా. అంటే హైదరాబాదు నగర జీవనం మనం గమనిస్తే ముఖ్యంగా మూడు మార్పులు వస్తున్నాయి. ఒకటి ఏంటి, పెట్టుబడి కేంద్రీకరణ, సెంట్రలైజేషన్ ఆఫ్ క్యాపిటల్, రైట్. రెండోది ఈ ర్యాపిడ్ అర్బనైజేషన్, వేగవంతమైన పట్టణీకరణ, రైట్. మూడోది వచ్చి 1000 రెట్లు భూమి ధరలు పెరగడం. అయితే ఈ నేపథ్యంలో హైదరాబాదు సామాజిక జీవితంలో కానీ లేదంటే మానవ సంబంధాల్లో కానీ ఎట్లాంటి మార్పులు వస్తున్నాయి? అంటే ఒకటి, హైదరాబాదులో డెఫినెట్గా అవకాశాలు ఎప్పుడైనా మీరు చెప్పినట్లు పారిశ్రామికీకరణ అలాగే పట్టణీకరణ, క్యాపిటల్ కేంద్రీకరణ, ఈ పరిణామాలన్నీ జరుగుతున్నాయి. దీని ఫలితంగా ఒక ఎకనామిక్ ఆపర్చునిటీస్ పెరుగుతామని నిజం. కానీ ఎకనామిక్ ఆపర్చునిటీస్ పెరుగుతున్నా కూడా ఒక పెద్ద సోషల్ ఇన్ఈక్వాలిటీస్ క్రియేట్ చేస్తున్నాం. ఇలా ఒక పేదవాడికి ఇల్లు ఉండే అవకాశమే లేదు. పేదవాడైంది అసలు మీరు మధ్యతరగతి కూడా ఇల్లు దొరికే అవకాశం లేదు, ఎందుకంటే భూమి ధర విపరీతంగా పెంచారు. ఇది ఒక మేజర్ క్రైసిస్ కూడా తెస్తుంది ఇప్పుడు, ఎందుకంటే హైదరాబాద్లో ఉన్న 1 కోటి మంది ప్రజలకు కావలసినటువంటి 1000 మంది పని మనుషులు కావాలి. ఈ 1000 మంది పని మనుషులు ఎక్కడుండాలి? వాళ్ళేమీ హైదరాబాద్కు సబర్బన్లో ఒక బ్యూటిఫుల్ లొకాలిటీలో ఉండి హైదరాబాద్ ప్రజలకు సేవలు చేయలేరుగా. ఒకప్పుడు హౌసింగ్ బోర్డు కాలనీలు ఉండి, ఇప్పుడు అవన్నీ ఏవీ లేవు. అందువల్ల వాళ్ళు ఒక దుర్భరమైన జీవితం, ఒక తక్కువ స్పేస్లో ఉండాలి. ఇప్పుడు ఆ డౌన్ టౌన్ చుట్టూ ఉండేటువంటి ఒక పరిసరాలు, ఇరుకు పరిసరాలు, డౌన్ టౌన్లో పనిచేసేటువంటి వర్కింగ్ క్లాస్కు ఏ రకమైనటువంటి సిచ్యువేషన్ అయితే మీకు మహానగరాల్లో, పాశ్చాత్య దేశాల్లో మహానగరాల్లో కనబడతాయో ఆ పరిస్థితి మీకు హైదరాబాద్లో కూడా వస్తుంది. అందువల్ల గ్లోబలైజేషన్కి ఇంపాక్ట్ మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఒకవైపు అద్భుతమైన ఆకాశ హర్మ్యాలు, ఒక బ్రహ్మాండమైన ఫ్లైఓవర్స్, ఒక మెగా ఎంటర్టైన్మెంట్ కాంప్లెక్స్లు, ఒక భారీ షాపింగ్ మాల్లు కనబడతాయి. మరో అదే సమయంలో చాలా ఇరుకైన ప్రదేశంలో జీవించే ప్రజలు కనబడతారు, అసలు మురికివాడలో జీవించే ప్రజలు కనబడతారు, కనీస జీవన ప్రమాణాలు లేని ప్రజలు కనబడతారు, అసలు కోల్పోతున్న పాఠశాలలు, నశించిపోతున్న ప్రభుత్వ పాఠశాలలు కనబడతాయి. అందువల్ల ఇది ఒక పెద్ద హ్యుమంగస్ సోషల్ ఇన్ఈక్వాలిటీస్, ఒక అతి తీవ్రమైన సామాజిక అసమానతల్ని సమాజంలో సృష్టిస్తాయి. ఈ సామాజిక అసమానతలు అంటనబుల్, ప్రజాస్వామ్యంలో ఇవి నిలబడడం చాలా కష్టం. అప్పుడు ఆటోమేటిక్గా వీటిపైన అణచివేతలు, రకరకాల పౌర హక్కులు హరించి వేయడం, ఇలాంటి పరిణామాలు కూడా అనివార్యంగా జరుగుతాయి. అందువల్ల ఎప్పుడు కూడా అభివృద్ధి అసమానతలను సృష్టించకూడదు. అభివృద్ధి సమాజంలో అత్యధిక ప్రజలకు అందినప్పుడే నిజమైన అభివృద్ధి. మీడియా మీద కొన్ని ప్రశ్నలో, నేటి మీడియాలో నేరం ఒక సంచలనంగా, రైట్, అక్రమ సంబంధాలు ఒక వినోదంగా, అలాగే రౌడీలు హీరోగా చలామణి అవుతున్నారు. సో ఈ నేపథ్యంలో జర్నలిస్ట్ ప్రమాణాలు కానీ లేదంటే మీడియా నైతిక విలువలు ఏ దిశగా పయనిస్తున్నాయి అనుకుంటున్నారు? అంటే మీడియా మార్కెట్, మార్కెట్కు ఉండే నైతిక విలువలే మీడియాకు ఉంటాయి. మీడియాకు మార్కెట్ని మించిన నైతిక విలువలు ఉండవు. మార్కెట్ కూడా అనైతికం అని చెప్పలేము అన్నీ. కానీ మార్కెట్కు ఉండే సహజ స్వభావం ఏంటంటే ఎక్స్చేంజ్ వాల్యూ. వాట్ ఈజ్ ద మార్కెట్? ఒక కమాడిటీ అనేది యూజర్గా ఉండకుండా ఎక్స్చేంజ్ వాల్యూగా మారినప్పుడు దాన్ని మనం మార్కెట్ ఉంటాం. అందువల్ల ఏది ఎక్స్చేంజ్ వాల్యూ, దేనికి అమ్ముకునే అవకాశం ఉంటుంది, కొనుగోలుదారు ఉంటాడు అనేది క్రైటీరియా అవుతుంది మార్కెట్లో. అందుకే మీకు గమనించండి, మంచినీళ్ళు దొరకవు, మద్యం దొరుకుతుంది. బస్టాండ్ ఎదురుగా వాటర్ దొరకదు, బస్టాండ్లో మంచినీళ్ళు ఉండవు, కానీ మద్యం మాత్రం బ్రహ్మాండం దొరుకుతుంది. బస్టాండ్లో మీకు కూల్ డ్రింక్స్ దొరుకుతాయి, సాఫ్ట్ డ్రింక్స్ దొరుకుతాయి, కానీ మంచినీళ్ళు దొరకవు. ఎందుకంటే మంచినీళ్ళు ట్రేడబుల్ కాదు. ఇప్పుడు మంచినీళ్ళు ట్రేడబుల్ అయ్యాయనుకోండి, కానీ సామాన్యుడికి దొరికేది మనకు మనకు లభించదు. అందువల్ల ఎప్పుడైనా
మార్కెట్ గనక మీడియా మీడియా ఇస్ ఎ మార్కెట్ ఓన్డ్ సిస్టం గనక మార్కెట్ నడిపిస్తుంది గనక డెఫినెట్ గా ఈ రకమైనటువంటి దురదృష్టకరమైన పరిణామాలు వచ్చాయి అందువల్ల దీనికి రెండు ఒకటి మీడియాలో మార్పు రావాలి వాట్ ఇంట్రెస్ట్ పబ్లిక్ నీడ్ నాట్ నెసెసర్లీ బీ పబ్లిక్ ఇంట్రెస్ట్ అని గుర్తించాలి ప్రజలకు ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కటి ప్రజా ప్రయోజనార్థం కాకూడదు ప్రజలకు ఆసక్తి కలిగించే చూపండి ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగించేదన్న ఆపండి ఈ రెండింటిని కంబైన్ చేయండి ప్రజలకు ఆసక్తి కలిగిస్తుంది దానివల్ల ప్రజలకు ఉపయోగం ఉండదు కానివ్వండి చూపెట్టండి ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది మీడియాలో ఉండాలి రెండవది ఒక ప్రజల్లో కూడా మీడియా సాక్షరతా ఉద్యమం రావాలి ఏ మీడియాను ఆదరించాలి ప్రజలు అనేటువంటి ఒక ధోరణి కూడా పెరగాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా టెలివిజన్ ఛానల్ ఉన్నాయి అంటే ముఖ్యంగా టెలివిజన్ రంగం ప్రమాణాలని పెంచడానికి లేదంటే వార్తల కథనాల విశ్వసనీయతని పెంచడానికి మీరు చేసే మార్గదర్శకాలు కానీ సూచనలు కానీ ఒక అంటే ఒకటి కనీసం నేను ఇటీవల మేము తెలుగు బ్రాడ్కాస్టర్స్ అసోసియేషన్ మీటింగ్ కూడా జరిగింది అంటే ఇది మీడియా అధిపతుల మీడియా యజమానుల మీటింగ్ సంఘం ఇది తెలుగు బ్రాడ్కాస్టర్స్ అసోసియేషన్ నేను టెన్టీవీ చైర్మన్గా మీటింగ్ అంటే నేను వాస్తవంగా టెన్టీవీ నేను యజమాని కాదు కానీ 200,000 మంది యజమానులకు ప్రతినిధిగా నేను చైర్మన్గా ఉన్నాను అందుకనికి ఆ మీటింగ్ నన్ను కూడా పిలిచి వెళ్ళాను మేము ఆ ఫస్ట్ మీటింగ్లోనే రైజ్ చేసిన అంశం ఏంటంటే మనం యునైటెడ్గా ఉండాలి మీడియా పైన జరిగేటువంటి దాడులు కావచ్చు మీడియాపై జరిగేటువంటి వివక్ష కావచ్చు రకరకాల అంశాలు ఉంటాయి అన్నప్పుడు నేను అన్నాను ఎస్ మీడియా యునైట్ కావాలి కానీ మీడియా తనకు తాను యునైట్ అయ్యే ముందు ప్రజల గురికి యునైట్ కావాలి ప్రజల గురికి యునైట్ అయ్యే దాంట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే ఒక స్వీయ ప్రవర్తన నియమాలు ఉండాలి ఒక సెల్ఫ్ రెగ్యులేషన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండాలి అని ప్రతిపాదించాలి అందరూ అంగీకరించారు దాన్ని రూపొందించే కార్యక్రమం కూడా చేపట్టాము అదే దాన్ని ఎంతమంది అమలు చేస్తారో చూడాలి ఎందుకంటే దిస్ ఆర్ ఆల్ కెన్ దిస్ కెన్ నాట్ బి ఎన్ఫోర్స్డ్ అది ఎవాల్వ్ కావాలి అందువల్ల డెఫినెట్గా ఆ రకమైన కృషి జరగాలి ఒక స్పీడ్ అండ్ అక్యురసీ మధ్య బ్యాలెన్స్ ఉండాలి ఎస్ ఈరోజు స్పీడ్గా వార్తలు తెలియజేయడం ముఖ్యం సమాచారం కానీ అక్యురసీ ఉండాలి మీడియా కొన్ని ఫంక్షన్ సొసైటీలు ఉంటాయి ఒకటి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఫంక్షన్ విశ్వసనీయమైన సమాచారాన్ని ప్రజలకు ఇవ్వాలి రెండు క్రిటికల్ అడ్వర్సోరియల్ ఫంక్షన్ సమాజంలో ప్రజల తరఫున ప్రశ్నించాలి అధికార వ్యవస్థను అది ఏ వ్యవస్థనే కానివ్వండి ఇది రెండవ పాత్ర మూడవది ఒక ఎంటర్టైన్మెంట్ ఫంక్షన్ అంటే ప్రజలు కష్టంగా పనిచేసి భారమైన భౌతిక శారీరక మానసిక శ్రమ నుంచి వినోదం పండించాలి కానీ ఆ వినోదం విశృంఖలాత్మకం కాకూడదు ఆ ప్లెజర్ వితౌట్ కాన్షియన్స్ ఈజ్ డేంజరస్ అంటాడు అంటే మనసు లేని ఆహ్లాదం ప్రమాదకరమైన మహాత్మా గాంధీ అంటాడు అందువల్ల మనసు లేని ఆహ్లాదం కాదు మనసున్న ఆహ్వాదం మనసు నచ్చే ఆహ్లాదాన్ని పంచగలగాలి అలాగే ఒక ఎజెండా సెట్టింగ్ జనం తరఫున ఒక ప్రజల తరఫున ఒక ఎజెండాను సృష్టించగలగాలి ఈ పాత్రలన్నీ మీడియా ఏ మేరకైనా చేయాలి ఇది 100% చేయలేకపోవచ్చు కానీ మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళందరం చేయాల్సింది ఆ ప్రైవేట్ మీడియాలో ఉన్న పబ్లిక్ స్పేస్ను ఎక్స్పాండ్ చేయాలి నేను 10 ఏళ్ళుగా టెలివిజన్లో చేస్తున్న కృషి 30 ఏళ్ళుగా జర్నలిజంలో చేస్తున్న కృషినే హౌ డు యూ ఎక్స్పాండ్ ప్రైవేట్ మీడియాలో పబ్లిక్ స్పేస్ని ఎలా ఎక్స్పాండ్ చేస్తాం అంటే ఇప్పుడు ఉన్న మీడియాలో సినిమా తారలకి రాజకీయ నాయకులకి పెద్ద పీట వేసి పౌర సమాజాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది అదొక ఇది ఇంకొక రెండో అంశం ఏంటంటే ఇంగ్లీష్ టెలివిజన్ రంగంతో పోలిస్తే తెలుగు టెలివిజన్ రంగంలో పరిశోధనకి అంత ప్రాధాన్యత ఉండటం లేదు రైట్ సో దీన్ని ఎలా అంచనా వేస్తారు పరిశోధన జర్నలిజం ప్రపంచవ్యాప్తంగానే 24/7 జర్నలిజం వచ్చాక ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం బలహీనపడింది అది భారతదేశంలో కూడా అది మీకు నేషనల్ మీడియాలో కూడా తగ్గింది నేషనల్ మీడియాలో కూడా అప్పుడో ఇప్పుడో కొన్ని స్టోరీస్ రావచ్చు కానీ తగ్గింది అది డెఫినెట్గా ఒక పెద్ద డ్రాబ్యాక్ అది ఎందుకంటే దానికి కావాల్సిన రిసోర్సెస్ను పెట్టి జనాన్ని ఏదో 24 గంటల పాటు చూడేలా చేస్తే సరిపోతుంది అనే ధోరణి పెరిగింది ఎందుకంటే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం రిక్వైర్స్ లాట్ ఆఫ్ రిసోర్సెస్ ఆ రిక్వైర్ రిసోర్సెసే కాదు అనేక రకాల ఒత్తిళ్లను ఎదుర్కొనేటువంటి ధైర్యం కూడా ఉండాలి అందువల్ల ఇది ఒక ఛాలెంజ్గా